నారాయణపేట జిల్లా దాన్వాడ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షుడు కోట్ల రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు. అనంతరం రవీందర్రెడ్డి మాట్లాడారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క యువతీ యువకులు సభ్యత్వాలు చేసి పార్టీలో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇదేంటంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులందరూ కూడా ఈ యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో మాత్రమే ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. విత్ఐవైసీ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఈ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి కానీ మనము రాష్ట్రంలో రాష్ట్ర నాయకులకు మరియు డిస్టిక్ రాష్ట్ర యువజన నాయకుల ఎన్నిక మరియు జిల్లా యువజన నాయక ఎన్నిక తర్వాత అసెంబ్లీ యువజన నాయక ఎన్నిక ఆల్రెడీ ప్రారంభమైపోయింది. దీనికారణం నేను జిల్లా యువజన నాయకునికి పోటీ చేయడం జరిగింది. దీనికి ధన్వాడ మండలం నుంచి కూడా అందరి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులందరూ కూడా పాల్గొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధన్వాడ యువజన కాంగ్రెస్ ఆనంద్ గౌడ్ మరియు సీనియర్ నాయకులైనటువంటి లక్ష్మణ, బాలజన, వెంకటరాములు మరియు అందరు కాంగ్రెస్ నాయకులు మరియు వారి సమక్షంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి యువజన కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించినటువంటి అవగాహన సదస్సును నేడు ధన్వాడ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ యువజన సదస్సుకు అంటే యువజన ఎలక్షన్కి యువకులు ఏ విధంగా ఓటింగ్ వేయాలి దానికోసం మన నారాయణపేట జిల్లా యువజన అధ్యక్షుడిగా నామినేట్ చేసినటువంటి కోట్ల రవీందర్రెడ్డి గారు ఈరోజు ధన్వాడకు రావడం జరిగింది. కాబట్టి వారి సూచన మేరకు యువత అందరూ కూడా